పేరు దేవశెట్టి శ్రీనివాసరావు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం మాదిపాడు ఎవరైనా ఒక వ్యక్తి అభివృద్ధి ప్రదాత అని అనిపించుకోవాలంటే ఆ ఏరియా మీద కరెక్ట్ అయిన పట్టు ఉండాలి ఒక దార్శనికత ఎప్పుడు వచ్చాము అనేది కాదు ఎంత అభివృద్ధి చేశాం అనే దాని మీదనే ఆ వ్యక్తికి అభివృద్ధి ప్రదాత అనేటటువంటి బిరుదు ఇవ్వడానికి అవకాశం ఉంది అలాంటి అభివృద్ధి ప్రదాతగా మా పెదకూరపాడు నియోజకవర్గానికి గౌరవనీయులు శ్రీ నంబూరు శంకర్రావు గారు అతికినట్టు సరిపోతారు అనే దానిలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మా యొక్క బాధలు సాధకతలు అన్ని కూడా తెలుసుకొని అనతి కాలంలోనే మా పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రధాన నడిపిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నంబూరు శంకర్రావు గారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎంతో ఎనకబడి ఉన్నటువంటి మా అచ్చంపేట మండలం గురించి ప్రస్తావించి రోడ్లు వ్యాపార పరంగా మాకు మేము పడుతున్నటువంటి బాధల్ని అసెంబ్లీలో తెలియజేసినటువంటి శ్రీ నంబూరు శంకర్రావు గారికి మేము ఎంతైనా రుణపడి ఉంటాం అదే కాకుండా మేము అడిగినా అడగకపోయినా మా బాధలు సాధకాలు తెలుసుకొని మా మాదిపాడు నుంచి ముక్తాలకి కృష్ణానదిపైన బ్రిడ్జి నిర్మించడానికి ఎన్ని ప్రయాసలు కోర్చారో ఎన్ని బాధలు పడ్డారో ముఖ్యమంత్రి గారితో ఏ విధంగా మాట్లాడారో తీసుకొచ్చారు దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారి ద్వారా మరి మాకు ఇంతటి అభివృద్ధిని చూపిస్తున్నటువంటి నంబూరు శంకర్రావు గారికి మరి ఒక్క మారు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఎవరికైనా సరే ఎంత అభివృద్ధి చేసేవారికైనా కొందరు వ్యతిరేకులు ఉంటారని అభివృద్ధి చేసేవారికే వ్యతిరేకత ఎక్కువగా ఏర్పడుతుందని యథార్థవాది లోక విరోధి అన్నట్లు మరి ఆయనకి ఎంతోమంది వ్యతిరేకులు ఏర్పడుతున్నారు ఎవరు ఎన్ని చేసినా ఘంటాపదంగా చెబుతున్నాం మేము మా శంకర్రావు గారిని మేము ఇక్కడ నిలబెట్టుకొని పెదకూరపాడు నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో విజయాన్ని తీసుకొచ్చి మరలా జగనన్న ముఖ్యమంత్రిగా పెదకూరపాడు నుండి మా శంకర్రావు గారిని మంత్రిగా చూసుకుంటామని తెలియజేస్తూ నమస్కారం.